టీడీపీ నేత దులిపాల నరేంద్ర మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. సంబంధించిన ఇల్లు తప్పితే ఈ రాష్ట్రంలో ఇంకా ఏ ఇతర సమస్యలు లేనట్టు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. కాబట్టి ప్రజలు కూడా గుర్తిస్తా ఉన్నారు, అయ్యా మీకు అధికారం ఇచ్చింది ప్రజల కోసం, విధ్వంసం కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ప్రజలు తొందరలోనే తరిమికొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. నేను అనేది మాస్టర్ ప్లాన్ ఇన్నర్ రింగ్ రోడ్డు కాగితాల మీద ఉందని చెప్తున్నా. ఇప్పుడు ఒక పని జరిగితే ఆ పని ద్వారా ఇన్నర్ రింగ్ రోడ్డు కనుక వేసుంటే ఆ ఇన్నర్ రోడ్డు వేయటం వల్ల వీళ్ళకి లబ్ధి జరిగింది, వీళ్ళ స్థలాల దగ్గర ఉన్నాయి, వీళ్ళ స్థలాలు దూరం అయిందని చెప్పడానికి ఆస్కారం ఉంది. ఇది కేవలం కాగితాల మీద ఉన్న ప్రతిపాదన. కాగితాల మీద ఉన్న ప్రతిపాదనతో ఎవరికి లాభం జరుగుద్ది, ఎవరి ఆస్తులు పెరుగుతాయి? కాగితాలను దాటి బయటికి రాలాది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కన పడేసింది దాన్ని. కాబట్టి దీనిలో కాగితాల మీద ఉన్న ప్రతిపాదనతో ఒకళ్ళకొకళ్ళు లాభం జరిగే ప్రశ్నే ఉత్పన్నం కాదు. అందుట్లో వాళ్ళు చెప్తుంది అసలు క్విడ్ ప్రో కానే కాదు. ఎందుకంటే గెస్ట్ హౌస్ కూడా ఆయన లింగమనేని రమేష్ గారి పేరు మీద ఉంది, ఆయన పొలం కూడా ఆయన పేరు మీదే ఉంది. కాబట్టి దానిలో క్విడ్ ప్రోకో అనే ఆలోచన ఎక్కడ వస్తుంది అసలు? కాబట్టి సిఐడి కూడా లేని అధికారాలను ఉపయోగించుకుంటా ఉన్నారు. నేను అనేది ఎవరైనా ఊరినే తీసుకెళ్ళి రోడ్డు మీద తీసుకెళ్ళి రోడ్డు మీద నడిచేవాడిని లోన్ అయ్యటం కుదురుద్దా? సాధ్యపడదు కదా. ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టలా, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది మీద కేసులు పెట్టారు. గ్రామాల్లో మొదలుకొని రాష్ట్ర స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు లేని వాళ్ళు ఎవరో ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు. అలాగే రాజధాని గురించి ఎన్నో కేసులు వేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, అసైన్ ల్యాండ్స్ అన్నారు, తర్వాత మళ్ళీ సింగపూర్ కంపెనీకి భూములు కేటాయింపులు అన్నారు, మాస్టర్ ప్లాన్ అన్నారు. నేను అనుకోవడం గతంలో ఏ ప్రభుత్వాలు సిఐడి ద్వారా ఇన్ని కేసులు పెట్టించిన పరిస్థితి లేదు. దాదాపు మా దగ్గర ఉన్న ప్రకారమే ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత దాదాపు 150కి పైగా కేసులు ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కానివ్వండి సానుభూతి పరుల మీద కేసులు పెట్టడం జరిగింది. ఇంత విచ్చలవిడిగా సిఐడిని ఎప్పుడు కూడా వాడిన సందర్భం లేదు. నేను అనేది అదే, నేను చెప్తుంది క్యాంప్ క్లర్క్ దగ్గర అన్నీ ఉన్నాయి. ఆ క్యాంప్ క్లర్క్ దగ్గర ఆయన చెప్పుంటే పేపర్లో మీరు ప్రసారాలకు ఇవ్వచ్చు. ఖచ్చితంగా మొదలతో అందరూ విశాలమైన దృక్పథంతో 20-32 వేల ఎకరాలు రైతులు ఇస్తే వాళ్ళు ఏం జరిగింది? 32 వేల ఎకరాలు రైతులు రాజధాని కోసం ఇస్తే చివరికి రైతులు మొన్న చూసాం ఆ జోన్లు కన్వర్షన్ చేసి పేదల పట్టాల పేరు మీద ఇస్తే ఆ రైతులు, అయ్యా మేము ఇచ్చిన భూములకు మాకు ఇంతవరకు మాకు తిరిగి అలాట్మెంటే ఇవ్వలేదు, మా కేటాయింపులే జరగలేదు, ముందు అవి చూపెట్టి మీరు ఏదైనా చేయండి, లేదా మాకు ఇంత విషయం వేయండి, గుక్కడి విషయం వేయండి, మేము పోతామని చెబుతున్నారు. నేను అనేది అదే, 32 వేల ఎకరాలు ఇచ్చిన వేల మంది రైతులు మన క్యాంప్ క్లర్క్ కనపడతలా, కానీ చంద్రబాబు గారి నివాసం కనపడుతుంది. నేను ప్రశ్నిస్తుంది అదే, ఇన్ని వేల మంది రైతులు ఇబ్బంది పడతా ఉంటే, ఇన్ని కష్టాలు పడతా ఉంటే అవేవి వాళ్ళ కళ్ళకు కనపడతాయి, ఒక చంద్రబాబు గారి నివాసం కనపడుతుంది అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి రాత్రిపూట నిద్ర పడతలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన భయం పట్టుకుంది, తెలుగుదేశం పార్టీని చూసి భయం పట్టుకుంది. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు చెప్పారు తెలుగుదేశం పార్టీ అయిపోయిందంటే తెలుగుదేశం పార్టీ తిరిగి వచ్చింది. ఈయన కూడా మొన్నటిదా కలలు కన్నాడు తెలుగుదేశం పార్టీ ఇంకేం లేదని అనుకున్నాడు, కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక కెరటంలాగా ఎగిరిపడుతుంది. ఒక ప్రజా ఉద్యమం ఈ రాష్ట్రంలో వస్తుంది, దానిలో కొట్టుకుపోతామనే భయంతోనే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకోటి మంది మంది చెప్తున్నారు, ఎన్ని ఉన్నాయి? కేవలం చంద్రబాబు గారు అక్కడ నుంచి
ఖాళీ చేపించాలన్న ఉద్దేశంతో ఉన్నాయి. గతంలో కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీళ్ళ స్టాక్ పెట్టడం జరిగింది, ప్రజావేదిక పూజ చేసి మానసిక ఇబ్బందులు. అసలు ఎందుకు ఆయన అక్కడి నుంచి ఎందుకు ఖాళీ చేపించాలన్న? నేను అనేది ఒకటే, నాకు నేను అనేది ఇప్పుడు మీరు కృష్ణానది అటు ఇటు చూసుకుంటే, నేను అంటుంది అదే, అటు ఇటు చూసుకుంటే వేల నిర్మాణాలు ఉన్నాయి, దానిలో ప్రభుత్వ భవనాలు కూడా ఉన్నాయి. అవేవి ఇక్కడ కనపడతలే, ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఇల్లే కనపడుతుంది. మీరు చెప్పినట్టు కృష్ణానది వరదలు వస్తే నీళ్లు నిలిపి ముంచాలనే ప్రయత్నం చేశారు, అది సాధ్యపడలా. ఎంతవరకు నిలుపుతారు? ఏదో టైంలో వదలాల్సిందే ప్రకృతి అది. అలాగే ఇవాళ కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి, ఏదో ఒక విధంగా బురజల్లాలి అనే దృక్పథం తప్ప ఇంకేం కనపడతలా. ఇప్పుడు ఆ ఉన్న ఇల్లు కూడా ఏదో ఒకటి చేస్తే ఆయన వచ్చి రోడ్డు మీద ఉంటాడా? ఒకడు గుర్తుంచుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సౌకర్యాలు లేని రోజుల్లో కూడా పెద్ద పెద్ద తుఫాన్లు వస్తే ఆయన వైజాగ్ ప్రాంతంలో వెళ్ళి బస్సులో కాపరం ఉన్నాడు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విలాసవంతం ఏంటంటే ఆయన వైజాగ్ వెళ్ళాలంటే ఆయన సతీమణి ఫ్లైట్ ఎక్కుతారు, బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగుతారు, వాళ్ళ సతీమణి దిగుతారు, ఆయన వైజాగ్ వెళ్తాడు. ఆయనది విలాసవంతమైన జీవితం, చంద్రబాబు నాయుడు గారికి చిన్న బస్సు జాలు ఉండటానికి. అధికారాన్ని దుర్వినియోగం చేయటం కానీ అధికారాన్ని విలాసవంతంగా ఉపయోగిస్తుంది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు కాదు. నేను అనేది అదే, అసలు నాకు అర్థం కానిది ఏంటంటే అసలు ఆ కడుపు నొప్పి మన ఆస్కార్ నటుడికి ఎందుకని అడుగుతున్నా. ఇంటి అద్దె చెల్లించకపోతే ఇంటి ఓనర్ అడగాలి. మరి మన ఆస్కార్ నటుడికి ఎందుకు కడుపులో నొప్పి వస్తుందో తెలియదు మాకు. అద్దె చెల్లించారా, అద్దె చెల్లించలేదు, ఇవన్నీ ఖచ్చితంగా మేము ఏది, నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారం ఉండే జీవన శైలి కానీ జీవన విధానం కానీ, కాబట్టి ఖచ్చితంగా ఇందాక నేను చెప్పాను మేము అన్నీ అద్దె చెల్లిస్తాం, చెల్లిస్తూ ఉన్నాం, చెల్లించాం కూడా. దానికి ఈయన కడుపులో నొప్పి ఏంటంటన్నా, ఈయన ఇంత పెద్ద ప్రభుత్వానికి సలహాదారు, ప్రభుత్వం గురించి ఆలోచన చేయాలి, ప్రజల గురించి ఆలోచన చేయాలి, వీళ్ళ ఆలోచనలు మొత్తం చంద్రబాబు నాయుడు గారే, ఇంకేమీ లేదు. పళ్ళు తెరిసినా మూసినా ఆయనే కనపడుతున్నాడు వీళ్ళకి, అంత భయంగా ఉంది వీళ్ళకి ఆయన చూస్తే. మొన్నటిదాకా కట్టడి చేయాలనే ప్రయత్నంతో జీవో 1 తెచ్చారు, జీవో 1 హైకోర్టు కొట్టేసింది, ఇప్పుడు ఏం చేయాలో దిక్కులు తెలియట్లా, జీవో 1 కొట్టేయంగానే దీన్ని తీసుకొచ్చారు తెర మీదకి. ఎప్పుడైతే జీవో 1ని హైకోర్టు కొట్టేసిందో, మొన్నటిదాకా జీవో 1 ఉంది, ఇక్కడ మీటింగ్ పెట్టకూడదు, అక్కడ మీటింగ్ పెట్టకూడదు అని చెప్పి రకరకాల నియమ నిబంధనలు పెడితే 7 కిలోమీటర్లు చంద్రబాబు నాయుడు గారు నడిచెళ్ళారు. 7 కిలోమీటర్లు అన్నపర్తిలో జగన్మోహన్ రెడ్డి 7 అడుగులు కూడా నడవల, 7 కిలోమీటర్లు. చంద్రబాబు నాయుడు గారు పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నడిచి సభా ప్రాంగణానికి వెళ్తే కరెంటు కూడా లేకపోతే సెల్ ఫోన్ లైట్లలో మీటింగ్ చెప్పారు ఆయన. అది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి జీవో 1 ఎప్పుడైతే హైకోర్టు కొట్టేయటం జరిగిందో ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ప్యాంట్లు తడిచిపోతున్నాయి. కాబట్టి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి బురజల్లాలనే దానిలో ఈ కేసు. రెండోది ఆయనకి ఇల్లు లేకుండా చేస్తే, ఇల్లు లేకుండా చేస్తే బస్సులో అయినా ఉంటాడు ఆయన. కాబట్టి ఈ సంకుచితమైన ఆలోచనలు, ప్రభుత్వాలు అనే విశాల దృక్పథంతో ఉండాలి కానీ సంకుచితమైన మనస్తత్వం ఉన్న పాలన ఉంది కాబట్టి ఈ సమస్యలన్నీ.